ఈ ఊరి మార్కెట్ యార్డు, కూరగాయల దుకాణాలు మరియు లారీ కాంట్రాక్టుల కోసం పబ్లిక్ టెండర్ పిలవడమైనది. నేడే ఆఖరి రోజు. ఇంకా ఎవరైనా టెండర్ వేయాలనే ఉద్దేశం ఉంటే నిర్ణయించిన మొత్తాన్ని జమ చేసి టెండర్ పాడుకోవచ్చు. వెయ్యండి అయ్యా, తహసీల్దార్ గారు చెప్తున్నారు కదా, ఎన్ని సంవత్సరాలని మళ్ళీ మళ్ళీ నేనే ఈ పదవిలో ఉండాలి, ఇంకెవరైనా నిలబడండి. ఇలాగే ఊరుకుంటే నా పెళ్ళం కూడా నన్ను విలన్ గానే చూస్తుంది. కవర్ తెరిచి చూడండి బాబు, ఈ సంవత్సరం నేనే వచ్చిందండి. నువ్వా? చిట్టి, పదవి మీద ఆశ పుట్టిందా? ఆశతో రాలేదు, ఆవేశంతో వచ్చాను. సర్కార్ని మోసం చేశావు, ఊరుకున్నాను. అర్ధాకలితో కష్టపడే రైతుని దోచుకోవడం మొదలుపెట్టావు. దేనికైనా ఒక హద్దుంది. ఇక దున్నేవాడే ధర నిర్ణయిస్తాడు. ఫోన్ ఉందా చిట్టి? ఉంది. సిగ్నల్ ఉందా? ఉంటుంది. సరే. చెబుతాడు అన్నయ్య, లైన్ లో వెళ్ళిన 30 లారీలు కనపడట్లేదట. ఏమయ్యో తెలియట్లేదు అన్నయ్య. నీ దగ్గర సెల్ ఫోన్ ఉందా? ఉంది. సిగ్నల్ ఉందా? ఉంది చిట్టి. సరే. హలో, నువ్వు నా 30 లారీలు ఎత్తుకెళ్ళావు. నేను నీ ఒక్క కారుని ఎత్తుకెళ్ళాను. లోపల చూస్తే నీ దిక్కుమాలిన కొడుకున్నాడు. ఎన్ని ఎత్తికెళుతున్నావు అన్నది ముఖ్యం కాదు, దేన్ని ఎత్తికెళుతున్నావు అన్నదే ముఖ్యం. ఇది నా స్టైల్. వీరభద్రం గారి కంటే వీరేంద్ర గారు అధిక మొత్తం కోట్ చేయటం వల్ల వీరేంద్ర ట్రాన్స్పోర్ట్ యజమాని వీరేంద్ర గారికి టెండర్ ఇవ్వడమైనది. వీరేంద్ర, బాగా సాన పట్టిన కత్తిలా పదునుగా ఉన్నావే, ఏ జాతిరా నీది? నువ్వు బ్రాహ్మణుడు అనుకుంటే బ్రాహ్మణ్ణి, రెడ్డి అనుకుంటే రెడ్డిని, దళిత్ అనుకుంటే దళితుణ్ణి, క్షత్రియుడు అనుకుంటే క్షత్రియుణ్ణి, చౌదరి అనుకుంటే చౌదరిని, వైశ్యుడు అనుకుంటే వైశ్యుణ్ణి. నువ్వు ఏ జాతి అనుకుంటున్నావో నాది ఆ జాతి. రక్తానికి కులమతాలు లేవు. మొత్తానికి నాది శ్రామిక జాతి. వదిన మనసులోకి అన్నయ్య దూరాలంటే అంతకంటే ముందు వదిన గారింట్లోకి మనందరం దూరాలి. అది దేవుడే దారి చూపించాలి. దేవుడు వచ్చి దారి చూపి. రే, దేవుడు దారి చూపించడం కాదురా, మనతో కూడానే వస్తాడు.